అంటే త్వరలో యేసయ్య రాబోతున్నాడు, అక్కడితో యుగము సమాప్తం అయిపోబోతుంది, ఇక నటన గతించిపోబోతుంది, ఇక ఏమి ఉండవట, ఇక ఈ భూమి మీద గొప్ప వెనుకునేవి ఉండవు. నేను చెప్తున్నాను వినండి, ఈ లోకంలో ఈరోజు నాట్యం ఉంది, ఈరోజు త్రాగడం మద్యం ఉంది, ఈరోజు వారు చాలా ఉల్లాసపడేది, సంతోషం అనిపించేది, చాలా విషయాలు ఉన్నాయి, వారి శరీరం ఆనందంలోకి వెళ్తున్న భావంలో వారు ఉన్నారు. నిజమైన ఆనందం పరలోకంలో ఉండబోతుంది, దేవునికి మహిమ కలుగునుగాక. సంగమ ఈరోజు నువ్వు అనిపించే తక్కువేమో, నువ్వు అనుకుంటున్నావు మరి వీరు బాగా ఆనందపడుతున్నారా, ఆనందం నీకేదో పరలోకంలో దేవుడు పరిచయం చేయబోతున్నాడు. ఈరోజు నీకు ఏ ఆనందం లేనట్టుగా అనిపించవచ్చేమో నీ జీవితం, తక్కువ జీవితం ఇది, తక్కువ కొంతకాలం మాత్రమే ఈ భూమి మీద ఉంటాం కనుక, ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రభు చెప్పినట్లుగా ఈ లోకానికి మాదిరిగా మనం బ్రతకడం ప్రభు మనకు నేర్పించే విషయం. ఎందుకంటే కాలం సంపూర్ణం అవబోతుంది, ఇక నటన గతించిపోబోతుంది, సమస్తము నాశనం అయిపోతుంది. అగ్ని ఏమైతే ఎలాగైతే సదోమ గుమ్మ నాశనం చేసేసిందో అలాట అగ్ని గంధకాలంతా భూమంతటిని నాశనం చేయబోతున్నాయి. అది మాత్రమే కాదు, ఆకాశము చుట్టవలే చుట్టబడబోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఒక మేఘం వస్తుందట, ఆ మేఘము ఆయన విశ్వాసం ఉంచిన వారిని కొనిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్ముతున్నారు బిగ్గరగా హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు గమనించు, అందుకే అంటాను బయటికి వెళ్ళినప్పుడు మేఘాలు చూడండి. ఏ మేఘం వేసుకుని వస్తాడు నీ దేవుడు తెలియదు, ఆ మేఘం ఎలా ఉండబోతుంది. అందుకే అంటాను కొన్నిసార్లు చూడాలా, వెళ్ళిపోయి ఎలాంటి మేఘంతో వస్తాడో, ఎలా ఉండబోతుందో. గొప్ప మేఘంతో ఆయన రాబోతున్నాడు, ఆయన రావడం రావడం మన శరీరాలు మహిమ శరీరంగా మారబోతున్నాయి. సంగమ యోధ్యాన్న దేవుడు మీతో మాట్లాడు చెప్తున్నాడు, ఆ ఎత్తబడే సమయంలో ఆ ఎత్తబడే గుంపులో నీవు ఉంటావా ఉండవా, ఆ ఎత్తబడుతున్న గుంపులో దేవుడు వచ్చి మేఘం మీద తీసుకెళ్తున్నప్పుడు నువ్వు ఉంటావా ఉండవా. నీకు మాట చెప్తాను జాగ్రత్తనండి, అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు చెప్పాడట, ఖచ్చితంగా నేను దీవిస్తాను అని చెప్పి. అమ్మా వినండి, వాగ్దానం చేస్తున్నప్పుడు ఈ లోక విషయాల్లో వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా దీవిస్తాను చెప్పినప్పుడు పరలోక విషయం మరింత దృఢంగా నిశ్చిత చెప్తాడు, నీవు రక్షింపబడతావు 100%. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు బైబిల్ చెప్తుంది దేవుడట ఒట్టు పెట్టుకుని చెప్పాడట అబ్రామ్కి ఏమంటే, అబ్రామా నువ్వు దీవించబడబోతున్నావు, అబ్రామా నువ్వు దీవించబడబోతున్నావు. చూడు చూడండి, ఒట్టు అన్న మాటకు అర్థం ఏంటి, ఒట్టు పెట్టడం అర్థం ఏంటంటే, ఒట్టుకు అర్థం నేను చచ్చిపోయినంత ఒట్టు. ఒకరు ఎవరైనా తన చేయి తీసుకొని తన పైన పెడితే ఇది జరుగుతుంది 100%, జరగకపోతే నేను చనిపోయినంతగా ఒట్టు. సగమా దేవుడు బైబుల్ లేఖనాలు చెప్తున్నాయి, అబ్రాహాం దేవుడు ఒట్టు పెట్టుకొని చెప్పాడట, అమ్మా చనిపోయినంత ఒట్టు. జాగ్రత్త వినండి, మన పరలోక రాజ్యం గురించి వచ్చినప్పుడు యేసును ముందు పెట్టి చచ్చిపోయిన నా కుమారుడికి మీద ఒట్టు, ఆ యేసు ద్వారా నువ్వు రక్షింపబడుతున్నావు. యేసు చనిపోయిన యేసుని నీకు చూపించి, చనిపోయి తిరిగి లేచిన నీ దేవుని చూసి చెప్తున్నాడు నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు రక్షింపబడ్డావు. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి, మన హృదయము ఒక పలకట, ఆ పలక మీద రాత రాయగలరట. మనం ఎలాగైతే పేపర్ మీద రాత రాయగలమో అలా దేవుడు మన హృదయం మీద రాత రాయగలరు. అయితే ఈ హృదయం మీద ఆత్మ ప్రతి దినము తన లేఖనాలు రాసుకొని వెళ్తున్నాడు. జాగ్రత్త వినండి, మన జీవితం అట పరలోకము సీల్ చేసేసిందట. అమ్మా ఏం చేసేసింది, సీల్ చేసేసింది. సీల్ చేసి యూజువల్గా సీల్ చేసినప్పుడు దాని అర్థం ఎవరు లోపల ఉండకూడదని, అవునగా చెప్పండి. ఈ సీలు ఎవరు ఒక్కరు మాత్రం లోపల ఉంటారు, అది జీవము కలిగిన దేవుడు ఉండబోతున్నాడని చెప్పడానికి, దేవునికి మహిమ కలుగును గాక. సగమా ఈ హౌస్ సీల్ చేయబడింది, ఇక ఎవరికి అధికారం లేదు, ఏ దయ్యానికి కూడా అధికారం లేదు. చాలా మంది అంటారు మో క్రైస్తవుల పైన దయ్యం వాలస్తుందేమో, పట్టేస్తాం. దయ్యము వెలుపల నుంచి భయాన్ని కలుగు చేస్తుందేమో, ఆ భయానికి మెంటల్ టార్చర్కి నువ్వు దయ్యం పట్టినోళ్ళలాగా ప్రవర్తించచ్చేమో. నీ పైన దయ్యం ప్రభావం మాత్రం చూపించగలదు, కానీ దయ్యము నీలో ప్రవేశించలేదు, దయ్యానికి అధికారం ఇవ్వబడలేదు. కారణం దేవుడు లోపల ఉండి దయ్యం లోపల ఉండే అవకాశం మాత్రం దేవుడు ఎప్పుడూ ఇవ్వడు. ఎందుకంటే విలువ పెట్టి కొనబడింది దేవుడు ఎలా మరొక దానికి ఇచ్చేస్తాడు చెప్పండి. దేవుడు మనతో మాట్లాడు చెప్తున్నాడు, ఆ మేఘం వచ్చినప్పుడు నీవు కొనుకోబడతావా విడవబడతావా అనే డౌట్ నీకుంటే, నువ్వు నమ్ముతుంటే యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడని నమ్మితే, అమ్మా యేసు ప్రభు నీ కొరకు మరణించాడు నమ్మితే, బైబుల్ చెప్తుంది నీ క్రియలు బట్టి కాదు యేసు ప్రభు కృప బట్టి, యేసు ప్రభు బట్టి నువ్వు రక్షింపబడుతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరూ కూడా మేఘం వచ్చినప్పుడు ఎవరైతే యేసునంత విశ్వాసం ఉంచారో మేఘం వారిని కొనిపోతుంది, మేఘం వారిని విడిచిపెడతాడట. మేఘం చెప్తుంది నువ్వు నమ్మేవి లేదా, మేఘం నువ్వు నమ్మేవి లేదని కంగారు పెట్టదు నేను, మేఘము
నువ్వు కిందకు రాకమునిపే, మేఘం ఇంకా కిందకు రాకమునిపే, మేఘాన్ని తెలుసు ఎవరెవరు నమ్మేరా, మేమట ఆటోమేటిక్గా వచ్చేలా అలా ఎత్తుకుని వెళ్ళిపోతుంది. సంగమా నాశ ప్రభు రాకడకు ఆ రాకడ సమీపమైనప్పుడు, ఆ రాకడ వచ్చినప్పుడు ఆ రోజు సంగముగా మనం ఎదుర్కోవడం భాగ్యం. దేవునికి మహిమ కలిగినాక కానొకటి ఎవరు కొందరు ఉండబోతున్నారు, వారి ఒక తరం ఉంటుంది, ఆ తరం ఎదుర్కొంటుంది ఖచ్చితంగా. ఆ తరం ఏ తరం అవుతుందో మనకు తెలియదు, కానీ నీ బిడలు అందులో ఉండబోతున్నారు. దేవునికి మహిమ కలిగింది కాక నువ్వు ఉండబోతున్నావు తెలియదు, నీ బిడ్డలు ఉండబోతున్నారు తెలియదు, వారి బిడ్డలు ఉండబోతున్నారు తెలియదు, కానీ మన తరాలు మాత్రం ఉండబోతున్నాయి. ఆ తరాలు ప్రభు రాకడ రోజున ఎత్తుకొని వెళ్తున్న దేవుణ్ణి కళ్ళారా చూడబోతున్నాయి. అప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు నెమ్మది, ధైర్యము, సమాధానం ఇమ్మని అడుగుతున్నాను అయ్యా. నీ కృప కొరకు కనిపెట్టుకున్న వారు ధనిలని చెప్పారు మీకు వందనాలు. నీందు భయభక్తులు కలిగిన వారు ధనిలని చెప్పారు మీకు స్తోత్రాలు అయ్యా. నీ మాట ప్రకారం నువ్వు సంతోషపడే వ్యక్తులు అయ్యా వీరే గనక అటువంటి వ్యక్తులుగా మా జీవితాలు మార్చండి. మేము కూడా నీ మీద ఆధారపడే వ్యక్తులుగా, మేము కూడా నీ కృప కొరకు కనిపెట్టుకునే వ్యక్తులుగా, నీ కృపలో గొప్ప కార్యాలు మా కొరకు జరిగించబోతున్నామని కనిపెట్టుకొని మా జీవితం ఉన్నతమైన కార్యాలు జరిగినట్లుగా నీ సహాయం అడుగుతూ యేసు నామమున నీ బిడ్డలు దీవించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.